అదే చెప్తానండి. ఇప్పుడు జగన్ వచ్చి ఏం చేశాడు, అది చేస్తాను ఇది చేస్తాను, గ్యాస్ రేట్లు పెంచాడు, కాయగూరల రేట్లు ఏంటి, పిల్లలకి అమ్మఒడి అన్నారు, ఓకే డోక్రా అన్నారు, అవన్నీ మా డబ్బులే, అవన్నీ మా డబ్బులే, అర్థమైందా? ఆయన డబ్బులేమి ఆయన ఒళ్ళో ఇవ్వట్లేదు ఎవరికి, అవి మా డబ్బులే. ఇప్పుడు ఆడవాళ్ళు అందరు వచ్చారు, ఇప్పుడు ఏదైనా పర్సనల్ ఉంటుంది, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయండి, ఒక మంచినీళ్ళు కూడా లేవు, చెప్పండి, ఉడక ఉడకలేనండి, బాక్స్ అంట అదేనా మమ్మల్ని అండి వాలంటీర్లు, ఇంకెవరు పిలుస్తారు, మా అంతా మేము రాలే, మా అంతా మేము రాలే, మరి అంతే కదా, భయపెట్టే తీసుకొచ్చారండి మమ్మల్ని, జనాల్ని భయపెట్టే తీసుకొచ్చారు, వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి అందరికీ, మీకు రాకపోతే ఇల్లు కట్ చేసేస్తాం, డోకరాలు కట్ చేసేస్తాం, తొక్క తోలు అన్నారు, మీకు ఇది అమ్మఒడి డబ్బులు లేదు అదే లేదని భయపెట్టి, మా డబ్బులతోనే తిండి తిప్పలు లేకుండా ఎండలంట, ఇగో ఇక్కడ రాయి ఎత్తుక్కోండి, రాయి ఎత్తుక్కొని అక్కడ కూర్చోండి అని గంటలు కొలిది, వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ ఎవరైనా సరే రెస్పాన్స్ లేదండి మాకు సరిగ్గానా. మా వైపు నుంచి అయితే 10 సార్లు మేమే వాళ్ళ దగ్గరికి అయితే అడుక్కున్న వాళ్ళు వెళ్ళట్టు వెళ్ళి ప్రతిదీ కూడా అడుక్కోవాల్సి వస్తుంది 10 సార్లు కూడా. యాండ్వర్ చేయలేదు, యాండ్వర్ చేస్తాం ఎప్పుడు అంటారు, అలా ఇన్ని 3 సంవత్సరాలు అయింది పరిపాలన ఏమి చేయట్లేదు, న్యాయమే ఎక్కడ ఉంది మనుషుల్లో? ఏ అమ్మఒడి ఈయనిస్తేనే పిల్లలు చదివించుకున్నారండి ఇంతవరకు, పిల్లలు కలలేదా చదివించుకోలేదా, ఈయన చదివిస్తేనే చదివారా, ఇవన్నీ ఎందుకంటే జనాన్ని మోటివేట్ చేయడానికి, డబ్బులు ఇచ్చి మాయ చేయడానికి. అంతకుమించి పరిపాలన అనేది మనకి చాలా చండాలంగా ఉందండి, రాజకీయం రాక్షసత్వం మరి దొంగల రాజ్యం అంతా మాయ రాజ్యం. ఏమైనా గట్టి మాట్లాడమనుకోండి అది వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళు భయాలు పెట్టేస్తారు, భయపడి జనాలు కూడా ముందుకు రావట్లేదు, మా భయపడుతున్నారండి. ఓటు వేసినప్పుడు మానవుడికి మాట్లాడే హక్కు ఉంది కానీ భయపడిపోతున్నారు, జనాలు భయపెట్టేస్తారు. మా డబ్బులతోనే తిండి తిప్పలు లేకుండా ఎండలంట, ఇగో ఇక్కడ రాయి ఎత్తుక్కోండి, రాయి ఎత్తుక్కొని అక్కడ కూర్చోండి అని గంటలు కొలిది, వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ ఎవరైనా సరే రెస్పాన్స్ లేదండి మాకు సరిగ్గానా. మా వైపు నుంచి అయితే 10 సార్లు మేమే వాళ్ళ దగ్గరికి అయితే అడుక్కున్న వాళ్ళు వెళ్ళట్టు వెళ్ళి ప్రతిదీ కూడా అడుక్కోవాల్సి వస్తుంది 10 సార్లు కూడా. యాండ్వర్ చేయలేదు, యాండ్వర్ చేస్తాం ఎప్పుడు అంటారు, అలా ఇన్ని 3 సంవత్సరాలు అయింది పరిపాలన ఏమి చేయట్లేదు, న్యాయమే ఎక్కడ ఉంది మనుషుల్లో? ఏ అమ్మఒడి ఈయనిస్తేనే పిల్లలు చదివించుకున్నారండి ఇంతవరకు, పిల్లలు కలలేదా చదివించుకోలేదా, ఈయన చదివిస్తేనే చదివారా, ఇవన్నీ ఎందుకంటే జనాన్ని మోటివేట్ చేయడానికి, డబ్బులు ఇచ్చి మాయ చేయడానికి. అంతకుమించి పరిపాలన అనేది మనకి చాలా చండాలంగా ఉందండి, రాజకీయం రాక్షసత్వం మరి దొంగల రాజ్యం అంతా మాయ రాజ్యం. ఏమైనా గట్టి మాట్లాడమనుకోండి అది వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళు భయాలు పెట్టేస్తారు, భయపడి జనాలు కూడా ముందుకు రావట్లేదు, మా భయపడుతున్నారండి. ఓటు వేసినప్పుడు మానవుడికి మాట్లాడే హక్కు ఉంది కానీ భయపడిపోతున్నారు, జనాలు భయపెట్టారు.